బాలీవుడ్ దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ తో ప్యాన్ ఇండియా ప్రభాస్ ఓ సినిమా చేయనున్నాడని చాలా కాలం నుంచే ప్రచారం జరుగుతూ వస్తుంది ఇది నిజమేనంటూ ఇటీవల మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ క్లారిటీ ఇచ్చేసింది ప్రభాస్ సిద్ధార్థ్ కాంబాలో ఓ సినిమా ఉండనుందని ఇది అవుట్ అండ్ అవుట్ యాక్షన్ సినిమా అని ఆ సంస్థ క్లారిటీ ఇచ్చింది ఇప్పుడు ఈ ప్రాజెక్టు గురించి మరో ఆసక్తికరమైన అప్డేట్ వెలుగులోకి వచ్చింది ఇందులో హృతిక్ రోషన్ కూడా కనిపించనున్నాడని సమాచారం కాకపోతే అతనిది ఫుల్ లెంత్ పాత్ర కాదు కేవలం కెమియో మాత్రమే ఉంటుందని తెలిసింది ఆల్రెడీ ఈ విషయంపై హృతిక్ తో సిద్ధార్థ్ మాట్లాడాడని అందుకు అతడు సుమకత వ్యక్తం చేశాడని తెలుస్తుంది ఇక పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కూడా హృతిక్ రోషన్ తో కలిసి వెండితెర పంచుకోవడానికి చాలా ఆసక్తి కనబర్చినాడని టాక్ నడుస్తోంది అయితే ప్రస్తుతం హృతిక్ కాంబోలో ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది ఒకవేళ ఇది నిజమే అయితే మాత్రం సినిమా లవర్స్ కి పండగే వారి కటౌట్లకు వెండి తెరపై చూడడం ఒక ప్రత్యేక కిక్ ఇస్తుందని చెప్పుకోవడంలో సందేహం లేదు కాగా హృతిక్ తో సిద్ధార్థ్ ఇదివరకే బ్యాంగ్ బ్యాంగ్ వార్ సినిమాలు చేశాడు ప్రస్తుతం అతడు షారుఖ్ ఖాన్ తో చేసిన పటన్ సినిమా జనవరి ఇరవై ఐదున రానుంది ఈ సినిమా తర్వాత అతడు మరోసారి ఫైటర్ కోసం హృతిక్ తో జోడి కట్టనున్నాడు ఇక ఈ సినిమా తీశాకే ప్రభాస్ సినిమా సెట్స్ మీదకి వెళ్లే అవకాశం ఉంది ఆ లోపు తన చేతిలో ఉన్న ప్రాజెక్టులను ప్రభాస్ కంప్లీట్ చేసుకోవచ్చు ఇక ఇండియా స్టార్ ప్రభాస్ హృతిక్ రోషన్ కాంబో సెట్ అయితే మాత్రం అది వరల్డ్ గా చమత్కారం సృష్టించడం ఖాయమని చెప్పుకోవచ్చు